अंदर की నమస్కరించుకుంటూ ఈ రోజున మన గోదావరి హారతులు పునప్రారంభం అయ్యింది ఈ ఒక కరోనా తర్వాత ఆల్మోస్ట్ ఒక సంవత్సరంన్నర కాలము ఇది అంతరాయం రావడం జరిగింది దాని తర్వాత ఆఫీసర్స్ అందర్ని కూడా పరుగులు పరిగెట్టిస్తూ ఎట్టి పరిస్థితుల్లో దేవి నవరాత్రుల రోజున ప్రారంభించాలని ఒక సంకల్పంతో దేవుడు దగ్గర ఉండి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ఆయన ద్వారానే ప్రారంభమైంది ఈ రోజు చాలా చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క గోదావరి నిత్యహారతులు ఎల్లప్పుడూ కూడా మన రాజమహేంద్రవరం కలలకి పుట్టినిల్లు మన రాజమహేంద్రవరంలో ఎల్లప్పుడూ కూడా గోదావరి హారతులు నిత్యహారతులు జరగాలని దేవుడు భగవంతుడు మనందర్నీ కూడా ఆశీర్వదించాలని ఎక్కడెక్కడి నుంచో వేరే ప్రదేశాల నుంచి ప్రజలందరూ కూడా మనకి గంగా నది ఏ రకంగా అయితే ఉత్తరాన ఉందో దక్షిణ గంగా కిందన మన గోదావరమ్మ తల్లి ఆ రకంగా మన భారతదేశంలో ఉంది అదే విధంగా దక్షిణ కాశీ కింద కూడా రాజమహేంద్రవరం ఉంది కాబట్టి మనకి అక్కడ గంగా హారతి ఏ రకంగా అయితే జరుగుతుందో అదే రీతిలో మన రాజమహేంద్రవరంలో కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ అదే విధంగా బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ వారు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని వన్న పుష్కరాలు దగ్గర నుంచి ఈ రోజుకి కూడా కరోనా లేకుండా ఉంటే నిత్యం జరుగుండేది అయినప్పటికీ కూడా ఇక్కడ నేను ఎంపీ కింద ఉన్నాను కాబట్టి ఇది పూర్తిగా నా బాధ్యత కింద తీసుకుని రాజమహేంద్రవరంలో ఎప్పుడు నిత్యము గోదావరి హారతులు జరిగే విధంగా నేను నా యొక్క ప్రయత్నం చేసి ఇది నిత్యం ఉండే విధంగా చూస్తానని కూడా ఈ ఒక సందర్భంగా తెలియపరుస్తూ మరి ఇప్పుడు గోదావరి హారతులైని అయిన తర్వాత మనకి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి కాబట్టి భక్తులందరూ కూడా కూర్చుని ఈ ఒక సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరి ప్రార్థిస్తున్నా థాంక్యూ సో మచ్ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు దేవి నవరాత్రుల శుభాకాంక్షలు అందరికీ కూడా దేవి తల్లి ఈ యొక్క కరోనా మహమ్మారి పూర్తిగా యావత్ ప్రపంచం నుంచి తరిమికొట్టే విధంగా ఆశీర్వదించాలి యావత్ మానవాళిని అని కూడా ఈ రోజు ప్రార్థిస్తున్నా థాంక్యూ సో మచ్ అండి థాంక్యూ